ఇంకో పక్క నేను చెప్పిన విషయాలన్నీ కూడా నేను చెప్పిన ఆర్డర్స్ అన్ని కూడా ఆవిడ నిజంగా
ఇంట్లో చక్కబెట్టి ఇదిలో చేస్తుంటే నేను బయటికి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా లోపల ఉండి ఆవిడకి ఏ పని చెప్పినా కూడా తూచా తప్పకుండా సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ఆవిడ కూడా నిర్వహించారు. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి స్వామివారికి తమ వంతు సేవ చేసి ఈ ఈ మందిరాన్ని మహామందిరంగా తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా మీ ఉపయోగపడతారని ఇంకా కూడా వీటిలో చాలా చాలా కార్యక్రమాలు మనంతా కలిసి మనం ఎక్కడికి వెళ్ళవలసిన పనే లేదు. ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా చక్కగా సాంప్రదాయబద్ధంగా మనం చేసుకుంటాం. దీనికి మీ అందరి సహకారం కావాలి. ఇది కుదురుజీ చెప్తా ఉన్నా, ఇది మనది, మన గుడి, మన ప్రాంగణం, మన ఊరు. ఇది ఒకటే శ్లోకం మనకి. ఎవరు ఏం చేసినా కూడా గురి డెవలప్మెంట్ కోసమే. దయచేసి ఏ విధమైన సహాయ సహకారాలు ఎవరైనా రావాలనుకున్నా కూడా కమిటీ వరకు సంప్రదిస్తే మీరు ఇచ్చిన విరాళాన్ని ప్రతి పైసాను కూడా భద్రపరిచి దాన్ని ఉపయోగపడే మార్గంలో ఈ గుడి అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మీకు అందరికి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసిన సహకరించినందుకు కమిటీ వారికి, టెంపుల్ కమిటీ వారికి, అలాగా 50 మంది భక్తులకి అందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. కొద్ది క్షణాల్లో ఈ స్వామివారి దర్శనం జరుగుతున్నది. అందరూ ఈ కార్యక్రమమైన పద్ధతి ప్రకారం వెళ్ళి ఏదైతే ప్రసాద ఏర్పాట్లు చేశాం అందరూ ప్రసాదం తీసుకొని మీరు దయచేసి ఆకులు కానీ గ్లాసులు కానీ అక్కడ డస్ట్బిన్ అరేంజ్ చేశాం. అందరూ కూడా క్రమశిక్షణతో వారు అక్కడ వేసినట్టయితే రేపు ఈ కార్యక్రమాన్ని మేము క్లీన్ చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.